వెల్కమ్ టు ఏపీ నెంబర్ వన్ న్యూస్. కడప జిల్లా చిత్వేలు మండలం న్యూస్. కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పరిధిలోని చిత్వేలు మండలం నాగవరం గ్రామం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు నరసింహప్రసాద్ను అరెస్ట్ చేశారు. రాజంపేట జిల్లా సాధన కోసం నిరాహార దీక్షా శిబిరం నుంచి నరసింహప్రసాద్ను అరెస్ట్ చేసి చిత్వేలు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు, సిఐ విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ శాఖ అనుమతి తీసుకోకుండా దీక్ష ప్రారంభించినందుకు అరెస్ట్ చేశామని చెప్తాము. ఇప్పుడు ఈవెన్ ఎస్టీ సార్ కూడా పాస్ చేశారు, వీళ్ళని తరలికి పంపించి మాకు 1000 అంటున్నారు. మీరు ఇలా రావడం ఇల్లీగల్ రావడానికి కారణాలు అంటే కూడా ఉంటాయి. ఇప్పుడు అతను లీగల్ గానే అరెస్ట్ చేయడం జరిగింది, అంటే లీగల్ గానే ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ మీద రిమాండ్ పోతాయి. బట్ ఇలా రావడం అనేది ఇదే కాదు, ఏ ప్రభుత్వ కార్యాలయం దగ్గర కూడా మీరు అందరూ కూడా పోయేసి చట్ట వ్యతిరేకంగా ఇలా చేయడం పట్టుకోవాలి. ఒకవేళ అతను ఏదైనా ఇల్లీగల్ గానో చెప్పకుండానో తీసుకొని వచ్చింటే బాహాటంగానే వాళ్ళ కుటుంబ. ఈరోజు చిట్వేలు మండలం నాగవరం చేసినందు శ్రీ పంతగా నరసింహప్రసాద్ గారు ఈ రాజంపేట జిల్లా గురించి, జిల్లా కేంద్రం గురించి ఆమర నిరాహారం దీక్షను చేపట్టి ఒక అనుమతి లేని దీక్షను నిర్వహించడానికి ప్రయత్నం చేస్తుండగా మాకు సమాచారం రావడంతో ఇక్కడ 30 పోలీస్ యాక్ట్ని వ్యతిరేకిస్తూ దాన్ని హైలైట్ చేస్తూ ఎక్కువ గ్యాదర్ అయ్యే అవకాశం ఉందని, అలాగే తను అనుమతి లేకుండా శిబిరం ఏర్పాటు చేసి దీక్షను ప్రారంభిస్తున్నాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడంతో ఉన్నతాధికారుల సూచనల మేరకు చిట్వేలు ఎస్ఐ గారు శ్రీ వెంకటేశ్వర గారితో కలిసి సిబ్బందితో కలిసి జరిగింది. దానికి అనుమతి లేదని చెప్పడం జరిగింది, అలాగే నోటీస్ అవ్వడంతో కూడా నోటీస్ తీసుకోలేదు. సో దట్ ఆయన సిఆర్పిసిలో భాగంగా ఆయన ముందస్తు చర్యగా ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లమ్ లా ఫేసెస్ కానీ ఫర్దర్గా వైలేషన్ జరగకుండా ఎటువంటి వాన ఫేసెస్ లేకుండా ఉండడం కోసమని ఆయన్ని ముందస్తు చర్యగా అరెస్ట్ చేసి సెలవు తీసుకోవడం జరిగింది. ఆయనకి 1020 సిఆర్పిసి కింద నోటీస్ సెలవు చేసి తదుపరి ఉన్నతాధికారుల ఆదేశం మేరకు చట్టపరమైన చర్య తీసుకుంది. థ్యాంక్ యూ.